హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ లాక్డౌన్ వల్ల ఈ వేసవి కాలంలో సీజనల్గా ప్రాఫిట్స్ తెచ్చిపెట్టే ఐస్ క్రీమ్ షాప్స్, జ్యూస్ సెంటర్స్, కూల్ డ్రింక్స్, షుగర్ కేన్ జ్యూస్, లస్సీ, మిల్క్ షేక్స్ లాంటి బిజినెస్లన్నీ చాలా నష్టపోతాయి. సో మీకు తెలిసి ఈ లాక్డౌన్ సమయం వల్ల మరి ఇంకే ఇతర బిజినెస్లైనా నష్టపోతాయి అనిపిస్తే వాటిని కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, అందరం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అంతేకాక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే బిజినెస్ ఏంటి అంటే ఐస్ స్లష్ బిజినెస్. వేసవి కాలంలో ఈ బిజినెస్ బాగా వర్కౌట్ అవుతుంది. బ్యాడ్ లక్ ఏంటంటే ఈ వేసవి కాలం లాక్డౌన్లో ఉండిపోయింది. అయితేనే ఇన్వెస్ట్మెంట్ ఎంత, ప్రాఫిట్స్ ఏంటో ముందు తెలుసుకుందాం. ఈ ఐస్ స్లష్ మిషన్స్ అనేవి మూడు రకాలుగా వస్తాయి. అందులో ఏంటంటే సింగిల్ డిస్పెన్సర్, అంటే ఒకటే డిస్పెన్సర్ నుండి మనకి అవుట్పుట్ వస్తుంది, ఇది 50,000 రూపాయల రేంజ్లో ఉంటుంది. ఇంకా రెండోది ఏంటంటే టూ డిస్పెన్సర్స్, అంటే రెండు అవుట్పుట్లు, అంటే రెండు ఫ్లేవర్స్ ఇందులో వేసుకోవచ్చు, ఇది 80,000 రూపాయల వరకు ఉంటుంది. మ్యాక్సిమం అందరూ ఈ మిషనే ప్రిఫర్ చేస్తారు. ఇంకా మూడోది ఏంటంటే త్రీ ఫ్లేవర్స్ త్రీ అవుట్లెట్స్ ఉంటాయి, ఈ మిషన్ అనేది 1 లక్ పైనే ఉంటుంది. సో ఈ మిషన్కి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే ఇచ్చాను. సో మిషన్ అనేది మనకు నచ్చిన దగ్గర మనం పర్చేజ్ చేసుకోవచ్చు. అయితే ఈ ఐస్ స్లష్ తయారీకి కావాల్సినటువంటి ఫ్లేవర్ కాన్సన్ట్రేట్స్, అంటే ఆరెంజ్ ఫ్లేవర్, గ్రేప్, మిల్క్ షేక్, బాదాం, యాపిల్, పైనాపిల్, సో ఈ ఫ్లేవర్స్ అన్నీ మనకి మిషన్ సప్లై చేసిన వాళ్ళ దగ్గరే ఉంటాయి. సో వాళ్ళు మన మిషన్ కొనే సమయంలోనే మనకి అవి సప్లై చేస్తారు. అయితే ఈ ఐస్ స్లష్ మిషన్ అరేంజ్ చేసుకోవడానికి చాలా చిన్న స్పేస్ అవసరం అవుతుంది. సో ఆల్రెడీ ఏదైనా బిజినెస్ ఉన్నవాళ్ళు, అంటే పాన్ షాప్స్, కిరాణా షాప్స్, జ్యూస్ సెంటర్స్, షాపింగ్ మాల్స్ ముందు, సినిమా థియేటర్స్లోని, ఇలా ఎక్కడ పెడితే అక్కడ మనం వీటిని ఈజీగా అరేంజ్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ప్రాఫిట్స్ ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. ఒక 200 ml ఐస్ స్లష్ తయారీకి అన్నింటితో కలుపుకొని, అంటే రా మెటీరియల్, గ్లాస్ అండ్ పవర్తో కలుపుకొని 3 రూపాయలు ఖర్చు అవుతుంది. దీన్ని మనం మార్కెట్లో లీస్ట్గా 10 రూపాయల నుండి సేల్ చేయొచ్చు. అంటే మనకు వచ్చే ప్రాఫిట్ ఎంత అంటే 7 రూపాయలు. ఇంకా ఈ ఐస్ స్లష్ మీద మనం టాపింగ్ ఏదైనా వేసుకుని సేల్ చేస్తే మనకి 15 రూపాయల నుండి 20 రూపాయల వరకు సేల్ చేసుకోవచ్చు. ఒక రోజులో 100 సేల్ చేస్తే మనకి 700 రూపాయలు ఇన్కమ్ వస్తుంది. 200 అయితే 1400 రూపాయలు, అదే 300 సేల్ చేస్తే 2100 రూపాయలు ఇన్కమ్ వస్తుంది. అంటే మనకి నెలకి 20,000 నుండి 60,000 రూపాయల వరకు సంపాదించుకునే అవకాశం ఈ బిజినెస్లో ఉంది. అయితే ఇది ఏరియా బట్టి దీని రేట్ మనం పెంచుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ఈ ఐస్ స్లష్ మిషన్ బిజినెస్ గురించి. ఇందులో డీటెయిల్స్ అన్నీ మీకు నచ్చినట్టయితే కమెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్.